ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికి. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30-50% తగ్గింపు. 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenspick.com లో షాపింగ్ చేయండి, మీ డబ్బులను ఆదా చేసుకోండి. వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి? క్లైమేట్ చేంజ్కు దారితీస్తున్న పరిణామాలేంటి? పర్యవసనాలేంటి? దేశీయంగాను అంతర్జాతీయంగాను క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవటానికి ఏం చేయాలి? వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్? వాట్ ఆర్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? వాట్ షుడ్ బి ద డొమెస్టిక్ పాలసీస్, ఇంటర్నేషనల్ యాక్టివిటీస్, ఇంటర్నేషనల్ పాలసీస్ టు కంబాట్ ద క్లైమేట్ చేంజ్? సో ముందుగా క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి? యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి నిర్వచనం ప్రకారం క్లైమేట్ చేంజ్ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ షిఫ్ట్స్ ఇన్ ద టెంపరేచర్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ ఆన్ ది ఎర్త్. భూమిపైన దీర్ఘకాలంలో చూసినప్పుడు వాతావరణ పరిస్థితుల్లోనూ ఉష్ణోగ్రతల్లోనూ వస్తున్నటువంటి మార్పులని క్లైమేట్ చేంజ్ అంటారు. సో ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ షిఫ్ట్స్ ఇన్ బోత్ టెంపరేచర్ అండ్ వెదర్ ప్యాటర్న్స్. మరి ఈ లాంగ్ టర్మ్ షిఫ్ట్స్ ఎందుకు అవుతుంది? నేచురల్ ఫ్యాక్టర్స్ కారణం కావచ్చు కూడా. ఉదాహరణకు సన్ యాక్టివిటీ, భూమిపైన వాతావరణానికి, భూమిపైన ఉష్ణోగ్రతకు కానీ వెదర్స్ కానీ ఒక కీలకమైన సోర్స్ మనకు సన్. సో సన్ యాక్టివిటీలో సూర్యునిలో జరిగేటువంటి కార్యకలాపాలలో మార్పులు వస్తాయి. సో ద సోలార్ యాక్టివిటీలో మార్పులు వస్తే కూడా భూమిపైన ఉష్ణోగ్రతల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పు వస్తాయి. రెండవది, పెద్ద ఎత్తున అగ్నిపర్వతాల బద్దలైనప్పుడు, అప్పుడు కూడా వెన్ వల్కనోస్ మెల్ట్ అయినప్పుడు, బర్స్ట్ అయినప్పుడు కూడా భూమిపైన ఉష్ణోగ్రతల్లో మార్పులు రావచ్చు. ఇలాంటివి నేచురల్ ఫినామినా. కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత, ముఖ్యంగా అంటే 1800s తర్వాత హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, అంటే మనుషులు ప్రకృతితో ఉన్న సంబంధంలో వచ్చిన మార్పుల వల్ల, మనుషులు వ్యవహరిస్తున్న తీరు వల్ల, మన మానవ కార్యకలాపాల వల్ల భూమిపైన వాతావరణ మార్పు కారణమవుతుంది అని శాస్త్రవేత్తలు అన్ని ఆధారాలతో నిరూపిస్తున్నారు. ఇది గతంలో ఎప్పుడూ లేదు. ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ పరిస్థితి లేదు. అంటే హ్యూమన్ యాక్షన్స్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్యగా మొదలైంది. అయితే క్లైమేట్ చేంజ్ అంటే కేవలం టెంపరేచర్ మార్పే కాదు. భూమి వేడెక్కడం, భూతాపము, గ్లోబల్ హీటింగ్, గ్లోబల్ వార్మింగ్ అని మనం చెప్తూ ఉంటాం. ఇది ఒక్కటే వాతావరణ మార్పు కాదు. సో భూతాపము వాతావరణ మార్పులో తొలి మెట్టు మాత్రమే. ఇట్స్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద స్టోరీ ఆన్ గ్లోబల్ వార్మింగ్. సో తర్వాత ఈ వాతావరణ మార్పుల వల్ల జరిగే పరిణామాలేంటి, కాన్సిక్వెన్సెస్, పర్యవసనాలేంటి చూస్తే తీవ్రమైన కరువు కాటకాలు సంభవించవచ్చు, ఎక్స్ట్రీమ్ డ్రాట్స్, అలాగే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, అంటే తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు దారితీయచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఒక్క ఏడాది పాటు కురవాల్సిన వర్షపాతం కాస్త 24 గంటల్లో 48 గంటల్లో కురుస్తుంది. ఇది దిస్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అండ్ అ మ్యాసివ్ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ ఇన్ ఎ లిమిటెడ్ ఏరియా అండ్ ఎ లిమిటెడ్ టైమ్ స్పాన్. అత్యధిక వర్షపాతం ఒక చిన్న ప్రాంతంలో కొద్ది కాలం పాటు కురవడం అనేది ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్కు ఒక ఉదాహరణ. దీని ఫలితంగా మనం వయనాడులో చూసాం, క్లౌడ్ బర్స్ట్గా కూడా పిలుస్తారు. కేదార్నాథ్ వరదలప్పుడు చూసాం. సో అక్కడ అనేక మానవ కార్యకలాపాల వల్ల వచ్చిన పరిణామాలతో పాటు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. అందుకే ఒకే ఏడాదిలో కొంత పీరియడ్ కరువు, మరికొంత పీరియడ్ వరదలు, ఒక దేశంలో ఒక ప్రాంతంలో కరువు, మరో ప్రాంతంలో వరదలు సంభవిస్తున్నాయి. అలాగే ఈ వాతావరణ మార్పుల వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల మీకు మాన్సూన్ ప్యాటర్న్స్, ఋతుపవనాల తీరుతెన్నులు మారిపోతున్నాయి. ఎల్నినో, లానినో లాంటి ప్రభావాలకు గురవుతున్నాం. మరీ ముఖ్యంగా వరదలు సంభవిస్తున్నాయి. పోలార్ ఐస్ అంటే ఉత్తర దక్షిణ ధృవాల్లో, నార్త్ పోల్ సౌత్ పోల్లో ఉన్న ఐస్ మెల్ట్ అవుతుంది. పెద్ద పెద్ద మంచు శిఖరాల పైన ఐస్ మెల్ట్ అవుతుంది. మన హిమాలయ పర్వతాల్లో కూడా గ్లేసియర్ మెల్టింగ్ అవుతుంది అని మనకు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మంచు కరిగిపోవడం వల్ల హిమాలయ పర్వతాల్లో సరస్సులు ఏర్పడము, నదులకు వరదలు రావడము, హిమాలయన్ రివర్ వాటర్ సిస్టంలో వచ్చిన మార్పులు మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా వాతావరణ మార్పు యొక్క ఉదాహరణలు. అదే కాకుండా స్టామ్స్ మనం ఇటీవల చూసాం. ఎడారిలో భారీగా వర్షం పడి వరదలు వచ్చాయి. మనం ఎన్నడూ ఊహించం. అసలు ఎడారంటేనే వర్షమే చినికే లేని ప్రాంతం. అక్కడ వర్షాలు పడి ఆఖరికి ఎడారి ప్రాంతంలో కూడా వరదలు వచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చాయి. సో ఇలా ఎడారి ప్రాంతంలో వరదలు రావడం అనేది మనం ఇదివరకు ఎక్కడా కూడా వినలేదు. సో ఈ రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ సంభవించడం అనేది మనం చూస్తున్నాం. అలా దీనివల్ల ఏమవుతుంది అంటే పెద్ద ఎత్తున మనకు సుడిగుండాలు రావడం, స్టార్మ్స్ రావడము, టార్నిడోస్ రావడం. ఇటీవల మన అమెరికా తరహాలో మన దేశంలో కూడా వస్తే వేలకు వేల చెట్లు కూకటి వేళ్లతో పిక్లించి వేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్లో భాగం. సో దీని ఫలితంగా విపత్తులు సంభవిస్తున్నాయి, ఫుడ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, నైట్ టెంపరేచర్స్ ఆర్ రైజింగ్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO అంచనా ప్రకారము దిస్ ఈజ్ రిజాల్టింగ్ ఇన్ ఫుడ్ లాసెస్. అంటే నైట్ టెంపరేచర్స్, రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆహార ఉత్పత్తి పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. అంటే నేచురల్ ఈకోసిస్టమ్, ప్రకృతి సిద్ధమైన ఈ జీవావరణ పర్యావరణ వ్యవస్థల్లో సమతుల్యత లోపించడం వల్ల బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. అంటే ఇకలాజికల్ బ్యాలెన్స్ దారి తప్పడం వల్ల బయోడైవర్సిటీ ఈజ్ ఇంపాక్టెడ్ బై ద డిస్టర్బెన్స్ ఇన్ ది ఇకాలజికల్ బ్యాలెన్స్. అలాగే మరీ ముఖ్యంగా సముద్ర జలమట్టాలు పెరిగిపోతున్నాయి. దానివల్ల మీకు ఐలాండ్ నేషన్స్ అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. సో ఐలాండ్ నేషన్స్ అంటే దీవులుగా ఉన్న ప్రాంతాలు, దేశాలు, వారి ఉనికిని, అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది. దే ఆర్ ఫేసింగ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ కూడా సంభవిస్తుంది. సో ఇలా అనేక రకాల ప్రమాదకరమైన పర్యవసనాలు ఈ వాతావరణ మార్పు వల్ల సంభవిస్తుంది. వాతావరణ మార్పు మన మానవుల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది మరి ఎందుకు జరుగుతాయి? ఇప్పటివరకు నేను వాతావరణ మార్పు చెప్పాను, వాట్ ఈజ్ క్లైమేట్ చేంజ్ చెప్పాను, క్లైమేట్ చేంజ్కు దారితీస్తున్న హ్యూమన్ యాక్టివిటీ చెప్పాను. ఇప్పుడు ఈ అట్లీస్ట్ గత 200 ఏళ్ళుగా తీసుకుంటే ప్రధానంగా నేచురల్ ఫినామినా కన్నా, అంటే ప్రకృతి సహజ సిద్ధమైన పరిణామాల కన్నా మానవుల కార్యకలాపాల వల్లనే ఎక్కువగా ఈ వాతావరణ మార్పు దారితీస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పారిశ్రామిక విప్లవం కన్నా ముందుతో పోలిస్తే ఇప్పటికీ సగటున భూమి ఉష్ణోగ్రత 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది. అంటే ద రైజ్ ఇన్ ద ఎవరేజ్ ఎర్త్ టెంపరేచర్ కంపేర్డ్ టు ద ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ అరౌండ్ 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది 1.5 డిగ్రీస్ మించకూడదు. ఇది మించితే చాలా భయోత్పాతాలు దారితీసే పరిణామాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఆందోళన. సో అందువల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఇది ప్రపంచమై పరిస్థితి. ఎందుకంటే క్లైమేట్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ ఫినామినా. భూమి పైన ఒకదానితో ఒకటి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు చెట్లు నరికేయడం వల్ల వరదలు వస్తాయి. చెట్లు నరికేయడం వల్ల ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్, భూమి వినియోగ పద్ధతుల్లో మార్పులు రావడం వల్ల మీకు కరువులు, వరదలు వచ్చి ఋతుపవనాల ఆగమనం పైన కూడా ప్రభావం పడుతుంది. ఎక్కడో పసిఫిక్ మహాసముద్రం వేడెక్కితే ఎల్నినో లాంటి ఎఫెక్ట్లు వచ్చి, లానినో లాంటి ఎఫెక్ట్లు వచ్చి మనలాంటి దేశాల్లో కూడా ప్రమాదాలు వస్తాయి. అందువల్ల ఎర్త్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. అంటే భూమిలో ఉన్న వివిధ వ్యవస్థల మధ్య సంబంధాలు ఉంటాయి. ఈ పరస్పర సంబంధాల వల్ల, ఈ ఇంటర్ కనెక్టెడ్నెస్ వల్ల క్లైమేట్ చేంజ్ యొక్క పరిణామాల తీవ్రత పెరుగుతుంది. అందువల్లనే క్లైమేట్ చేంజ్ అంటే కేవలం ఓ టెంపరేచర్ పెరగడంలాగా మాత్రమే చూడకూడదు. ఏ వెదర్ ప్యాటర్న్స్లో, అంటే వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన, అనూహ్యమైన, అన్ప్రిడిక్టబుల్ చేంజెస్ రావడము, దీర్ఘకాల ప్రాతిపదికలో చేంజెస్ రావడము, ఇది అనేక రకాల దుష్ట పరిణామాలకు, అనేక డేంజరస్ కాన్సిక్వెన్సెస్ కూడా దారితీస్తుంది. ఇప్పటివరకు నేను వాట్ ఈజ్ క్లైమేట్ చేంజ్ చెప్పాను, వై క్లైమేట్ చేంజ్ అక్కర్స్ చెప్పాను. ఇప్పుడు మరి క్లైమేట్ చేంజ్కు కారణం ఏంటి? క్లైమేట్ చేంజ్కు కారణం ప్రధానంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్, ఇవి ఉద్గారాలు అంటారు తెలుగులో. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్, GHGల వల్ల ప్రధానంగా వాతావరణ మార్పు కారణమవుతుంది. ఎందుకవుతుంది? భూమి ఉష్ణోగ్రతకు గ్రీన్ హౌస్ గ్యాసెస్కు సంబంధం ఏంటి అంటే, మీకు యునైటెడ్ నేషన్ చాలా ఆకర్షణీయమైన ఉదాహరణ చెప్తుంది. ఇప్పుడు భూమి మొత్తం పైన ఒక దుప్పటి కప్పినట్లుగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ భూమి చుట్టూ ఆవరించబడి ఉష్ణోగ్రతను పెంచుతుంది అని చెప్తుంది. మీరు ఉదాహరణకు బ్లాంకెట్ కప్పుకున్న, చలి బాగా పెడుతుంది అనుకోండి, ఆ చలి నుంచి తట్టుకోవడానికి మీరు బ్లాంకెట్ కప్పుకుంటారు. అదే ఎండాకాలం బ్లాంకెట్ కప్పుకుంటే ఇంకా ఉక్కపోతతో చచ్చిపోతాం. అంటే ఒక మనిషి బ్లాంకెట్ కప్పుకుంటే ఎలా లోపల ఉష్ణోగ్రత పెరుగుతుందో, అలాగే భూమి మొత్తానికి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ భూమి చుట్టూ ఆవరించి ఒక బ్లాంకెట్ కప్పిన విధంగా ఉండడం వల్ల ఈ భూతాపము కారణమవుతుంది. అందువల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. సో వీటి వల్ల ప్రధానంగా ఈ భూమి భూతాపము, గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. సో ఈ ఏ కార్యకలాపాలు, మనిషి కార్యకలాపాలు ఇవి జరుగుతుంది, ఇందులో చూస్తే అత్యధికంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ప్రధానమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి భూమిపై భూ వాతావరణంలో పెద్ద ఎత్తున రావటానికి రీజన్ ఫర్ ఎమిషన్ అనేది మనం చూసుకుంటే మొట్టమొదటి కల్ప్రిట్ ట్రాన్స్పోర్ట్ అండ్ పవర్, రవాణా, విద్యుత్, ఇంధన ఉత్పత్తి, ఎనర్జీ ఇండస్ట్రీ, ఎనర్జీ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇంధనము, రవాణా, ఈ రెండు ఒక ప్రధానమైనటువంటి కారణం. అంటే విద్యుత్ ఉత్పత్తి, ఇంధన వినిమయము, రవాణా వ్యవస్థల వల్ల ఇది మొదటి కారణం. రెండవది ఇండస్ట్రీ వల్ల, పారిశ్రామికీకరణ, పరిశ్రమలు వెదజల్లేటువంటి వాటి వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతుంది. ఈ మూడవది మనకు ఈ అగ్రికల్చర్ కారణమవుతుంది. అగ్రికల్చర్తో పాటు ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్లో వచ్చేటువంటి మార్పులు, ఎఫారెస్టేషను, అలాగే మీకు ఇలా రకరకాలైనటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల నిరంతరం మనకు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ పెరిగి మీకు భూమి భూతాపానికి కారణమవుతుంది. సో వీటిని ఎదుర్కోవడం ఎలా, వీటిని ఏం చేయాలి? అనివార్యంగా మన ఎకనామిక్ డెవలప్మెంటు, జనాభా, ప్రజల అవసరాలు తీర్చడానికేమో మనం ఫుడ్ ప్రొడ్యూస్ చేయాల్సిందే, ఆహారాన్ని ఉత్పత్తి చేయాల్సిందే, మనము కరెంట్ ఉత్పత్తి చేయాల్సిందే, పరిశ్రమలు పెట్టాల్సిందే, మానవుల అవసరాలైన మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ తీరాలి కనుక ఎనర్జీ వాడాల్సిందే. ఇవన్నీ కూడా అనివార్యంగా మనం చేయాలి. ఎక్కడ ఎకనామిక్ యాక్టివిటీ, లైఫ్ కంటిన్యూ కావాలి, ఆధునికమైన జీవితము మరీ అవసరాలు ఇవన్నీ. అందువల్ల దీనికి మార్గం లేదు. కానీ అదే సమయంలో వీటి వల్ల తీవ్రమైన పర్యావరణ విధ్వంసము, ప్రకృతిలో అనవసరపు జోక్యం పెరిగి భూతాపానికి కారణమవుతుంది. అందుకే ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి? ఆర్థికాభివృద్ధికి అలాగే వాతావరణ మార్పుకు మధ్య ఎలా సమతుల్యత పాటించాలి? హౌ టు ఫైండ్ ఏ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఇంపరేటివ్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ద నీడ్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్. ఈ రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేయాలని ఇప్పుడు మన దేశము అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే 3rd మోస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఎకనామిక్ సర్వే 2023-24 ప్రకారము భారతదేశం ప్రపంచంలో క్యూములేటివ్గా చూసుకుంటే, అంటే మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ను లెక్కేస్తే, అంటే మొత్తం ఉద్గారాల ఉత్పత్తిని లెక్కేస్తే మనం మూడవ స్థానంలో ఉంటాం. వి స్టాండ్ థర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ ఎమిషన్. అయితే తలసరి ఉద్గారాలు అంటే పర్ క్యాపిటా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటిని చూసుకుంటే మళ్ళీ మనము ఆ స్థాయిలో ఉండం. సో అందువల్ల ఈ ఆర్థికాభివృద్ధిని, వాతావరణ మార్పు అవసరాలను మధ్య ఎలా సమన్వయపరచాలి అన్నది ఇప్పుడు ఒక ప్రధానమైన ఛాలెంజ్గా మన ముందుకు వస్తుంది. ఇప్పటి వరకు నేను క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి, క్లైమేట్ చేంజ్ కారణాలు ఏంటి, ఏ పరిణామాల వల్ల క్లైమేట్ చేంజ్ సంభవిస్తోంది, హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఏంటి, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది లెక్చర్లో మనకు అర్థం కావాల్సింది హౌ టు కంబాట్ దిస్ క్లైమేట్ చేంజ్. ఈ వాతావరణ మార్పుల్ని మనము ఎలా ఎదుర్కోవాలి. యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాలు జరుగుతాయి. అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరాయి. ఇటీవల ప్యారిస్ అగ్రిమెంటు, అది రియోలో ఎర్త్ సదస్సు, ధరిత్రి సదస్సు నుంచి మొదలుకొని ఇటీవల ప్యారిస్ అగ్రిమెంట్ వరకు అనేక ఒప్పందాలు కుదిరాయి. కానీ ప్రపంచంలో వాతావరణ మార్పు అవసరం అందరికీ. ఎందుకంటే భూమి ఉష్ణోగ్రతల్ని ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో, పారిశ్రామిక విప్లవానికి ముందు ఉన్న ఉష్ణోగ్రతతో 1.5 డిగ్రీస్ మించకూడదు. ఆల్రెడీ మనకు 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేసాం. సో వెరీ లిటిల్ ఎల్బో ఈజ్ లెఫ్ట్, వెరీ లిటిల్ రూమ్ ఈజ్ లెఫ్ట్. వీ హ్యావ్ టు లిమిట్ ద గ్లోబల్ టెంపరేచర్స్ టు బిలో 1.5 డిగ్రీస్ ఎవరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్ కంపేర్డ్ టు ద ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పారిశ్రామిక విప్లవానికి ముందు ఉన్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే 1.5 డిగ్రీస్ మించకూడదు. ఇది కానీ చాలా వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు 2011 to 2020 డికేడ్ ఇది ది హాటెస్ట్ డికేడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఈ భూమిపైన ఇంతవరకు 1,00,000 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఇంత వేడి ఎప్పుడూ లేదు మనకు. అందులో గత 200 ఏళ్లలో తీసుకుంటే ఈ దశాబ్దాన్ని మించిన వేడైన దశాబ్దం ఇంకోటి లేదు. దిస్ ఇస్ ద హాటెస్ట్ డికేడ్ ఇన్ ద లాస్ట్ 200 years. ద ప్రజెంట్ లెవెల్స్ ఆఫ్ టెంపరేచర్ వాజ్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ లాస్ట్ 1 lakh years. గత 1,00,000 ఏళ్ళ భూమి చరిత్ర తీసుకున్న ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ లేవు. అలాగే లాస్ట్ 4 decades మీరు వరుసగా చూస్తే ఎవ్రీ డికేడ్ ఇది రికార్డ్ హాటెస్ట్ డికేడ్. అంటే ఒక దశాబ్దానికి మరో దశాబ్దానికి పెరుగుతూనే ఉంది. సో ఈ కాన్సిక్వెన్సెస్ అనేది, వీటి పర్యవసనాలు భూమి పైన ఉన్న అందరూ అనుభవించాల్సిందే. ఎప్పుడు ఒకరు అనుభవిస్తారు, ఇంకొకరు అనుభవించరు అని చెప్పలేము. ఎందుకంటే ప్రపంచము గ్లోబల్లీ ఇంటర్ కనెక్టెడ్. మన కోవిడ్ నేర్పింది ప్రపంచం ఎలా ఇంటర్ కనెక్టెడో, మంకీపాక్స్ నేర్పుతోంది. ఎక్కడో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పుట్టిన మంకీపాక్స్ అనే ఎంపాక్స్ అనే వైరస్ ప్రపంచంలో ఆఫ్రికాలో పుట్టి అది అమెరికాలో, యూరోప్కి కూడా పాకి, పాకిస్తాన్ భారతదేశానికి కూడా వచ్చింది. చైనాలో వుహాన్లో పుట్టినటువంటి కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందువల్ల దిస్ ఈజ్ ద వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇంటర్ కనెక్టెడ్. భూమియే పరస్పర ఆధారిత స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎర్త్ నేచురల్ సిస్టమ్ అనేది ఇంటర్డిపెండెంట్గా ఉంటుంది. అందులో హ్యూమన్ సివిలైజేషన్ యొక్క ప్రోగ్రెస్, మానవ నాగరికత ప్రగతిలో మనము పరస్పర సంబంధాలు ఇంకా పెరిగిపోయాయి. అందువల్ల క్లైమేట్ యాక్షన్, వాతావరణ మార్పును ఎదుర్కోవడం అనేది అన్ని దేశాలకు అవసరం. ఎందుకంటే ఇది అన్ని దేశాల సమస్య. అందుకే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏమన్నది, ఇట్ ఈస్ ది యూనివర్సల్ రెస్పాన్సిబిలిటీ. ప్రపంచ దేశాల సార్వత్రిక బాధ్యత. ఇట్ ఈస్ ది యూనివర్సల్ కమిట్మెంట్గా ఉండాలి అని ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో వీటిని అన్ని దేశాలు తమ క్లైమేట్ యాక్షన్ గోల్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఈ వాతావరణ మార్పును ఎదుర్కోవటానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత తగ్గిస్తారు, ఎలా తగ్గిస్తారు అంటూ తమ క్లైమేట్ యాక్షన్ ప్లాన్లు, కమిట్మెంట్లు ఇవ్వమని అడుగుతుంటారు. అంటే నేషనల్ టార్గెట్స్ ఏంటి, జాతీయ లక్ష్యాలు ఏంటి? ఎందుకంటే ప్రపంచము ఈ ఉద్గారాలను తగ్గించాలి అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కమిట్మెంట్స్ ఇస్తేనే, అవన్నీ కలిపితే వరల్డ్ కమిట్మెంట్ అవుతుంది. అందువల్ల ఈ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో అన్ని దేశాలను కూడా మీరు ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తారు అని యూనివర్సల్ కమిట్మెంట్స్ అడుగుతుంటారు. అయితే యూనివర్సల్ రెస్పాన్సిబిలిటీతో పాటు డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. యూనివర్సల్ బట్ డిఫరెన్షియేటెడ్, యూనివర్సల్ అండ్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని భారతదేశము ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదిస్తున్నాయి. కానీ యూనివర్సల్ రెస్పాన్సిబిలిటీకి మాత్రమే అందరి బాధ్యత, ఇది అందరము కలిసి చేయాలి అని అభివృద్ధి చెందిన దేశాలు చెప్తున్నాయి. సో ఈ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ క్లైమేట్, గ్లోబల్ క్లైమేట్ పాలిటిక్స్ను పరిష్కరించకుండా వాతావరణ మార్పును మనం ఎదుర్కోలేము. సో అందువల్ల ప్రధానమైన తేడా ఎక్కడ వస్తుంది? అభివృద్ధి చెందుతున్న దేశాలేమో ఇది అందరి బాధ్యత అంటుంది, మనము భారతదేశం కానీ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏమంటున్నది, ఇది అందరి బాధ్యత కానీ అందులో కొందరిది ఎక్కువ బాధ్యత అంటున్నాం. సో యూనివర్సల్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అని. సో అందువల్ల ఎందుకు ఈ తేడా ఏంటి మరి? దీనికి మనం చెప్పే కారణం, భారతదేశం కానీ ఇతర డెవలపింగ్ కంట్రీ చెప్పే కారణం ఏంటంటే, ఈ అన్ని దేశాలు కూడా ఒకే లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో లేవు, అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఒకే స్థాయిలో లేవు, ఆర్థికంగా డెవలప్మెంట్ లెవెల్స్, డెవలప్మెంట్ గోల్స్ వేరున్నాయి, అభివృద్ధి గోల్స్. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇప్పటికీ కూడా నియర్లీ ప్రపంచంలో ఒక 78 కోట్ల మంది ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ లేకుండా ఉన్నారు, కరెంటు కూడా లేకుండా. కానీ అమెరికాలో మన ప్రతి ఒక్కరికి రిఫ్రిజిరేషన్ ఉంది. సో 78 crore పీపుల్, ఎస్పెషల్లీ ఇందులో 80% సబ్ సహారన్ ఆఫ్రికాలో ఉన్నారు, అంటే సహారా ఎడారి చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి కరెంట్ లేదు. మరి వారు కూడా గ్లోబల్ ఎమిషన్స్కి ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారా? ఇవాళ హిస్టారికల్గా చూసుకున్నా, కరెంట్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ తీసుకున్నా, ప్రపంచంలో అన్ని దేశాలు ఒకే రకంగా ఈ గ్లోబల్ వార్మింగ్ భూతాపానికి కారకులు కారు. ఇక్కడ కీలకమైన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చారిత్రకంగా చూసిన హిస్టారికల్ లెవెల్స్ ఆఫ్ కన్జంప్షన్. ఇప్పుడు అమెరికా ఉంది, కొన్ని దశాబ్దాల క్రితమే మన దేశంలో అంతటా అన్ని గ్రామాలకు కరెంట్ లేనప్పుడే వారు ప్రజలందరికీ రిఫ్రిజిరేషన్ సాధించగలిగారు. మరి అది ఇది సమానం ఎలా అవుతుంది? సో అందువల్ల హిస్టారికల్, చారిత్రకంగా ఉద్గారాలను వెదజల్లడానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ను భూమిలోకి వెదజల్లటానికి బాధ్యత డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు. అప్పుడు హిస్టారికల్ తప్పే, హిస్టారికల్ కన్జంప్షనే కాదు, ఈవెన్ కరెంట్ లెవెల్స్ ఆఫ్ కన్జంప్షన్ ఇప్పటికీ కూడా డెవలప్డ్ కంట్రీస్ యొక్క కన్జంప్షన్కు, డెవలపింగ్ కంట్రీస్ కన్జంప్షన్కు తేడా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు సమానంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్కు కారణము కావడము లేదు అని మనలాంటి భారతదేశం కానీ ఇతర డెవలపింగ్ కంట్రీస్, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని డెవలపింగ్ కంట్రీస్ వాదిస్తున్నాయి. అందుకే మనం యూనివర్సల్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాం. ఉదాహరణకు మీకు కొన్ని గణాంకాలు, ఎకనామిక్ సర్వే 2023-24లో క్లైమేట్ చేంజ్ అనే చాప్టర్లో ఇచ్చిన గణాంకాలు మీ ముందు పెడతాను. ఉదాహరణకు అమెరికాలో సగటున ఒక వ్యక్తి 12,700 kilowatt hours ఆఫ్ కరెంటు వాడుతున్నాడు. కానీ ఆఫ్రికాలో 185 kilowatt hours వాడుతున్నారు. ఎక్కడ 12,700, ఎక్కడ 185. పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్ 12,700 kilowatt hours. Per capita electricity consumption in Africa is only 185 kilowatt hours. కరెంట్ ఉత్పత్తి కావాలి అంటే అనివార్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ అవుతుంది. ఈవెన్ మీకు రిన్యూవబుల్ ఎనర్జీస్ కూడా, అంటే కేవలము బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తే కాదు, ఈవెన్ సౌర విద్యుత్తులో కూడా పరోక్షంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవుతాయి. చాలా, అది నేను తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్స్ తయారు చేయాలంటే కూడా రేర్ ఎర్త్ మెటల్స్ కావాలి, కోబాల్ట్, నికెల్ ఇలాంటివి, సో కాపర్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎన్విరాన్మెంటల్లీ డిస్ట్రక్టివ్ మైనింగ్ ఉంటుంది. పర్యావరణ విధ్వంసానికి కారణమైన మైనింగ్ ద్వారా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ వెతికి తీయాలి. అవి వెతికి తీసి మన సోలార్ ప్యానల్స్గా చిప్స్గా తయారు చేయాలంటే భారీగా వినియోగం వాడాలి. అందువల్ల కరెంట్ ఉత్పత్తి చేసేవాడికి, కరెంట్ వాడేవాడికి, వాడని వాడికి బాధ్యత ఒకే రకంగా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికా రెస్పాన్సిబిలిటీ, అమెరికా రెస్పాన్సిబిలిటీ ఒకే రకంగా ఇలా ఉంటుంది. ఇది మనం వాడే వాదన. ఇప్పుడు ఉదాహరణకు గ్లోబల్ 1%, అంటే ప్రపంచంలో 1% వారు, టాప్ 1% కన్జంప్షన్ ఎంత అంటే 1000 times హయ్యర్ దెన్ ద బాటమ్ 1%. అంటే ప్రపంచంలో వినిమయాన్ని మనం చూస్తే ప్రపంచంలో ఉన్న టాప్ 1%, పైన ఉన్న 1%, కింద ఉన్న 1% కన్నా 1000 రెట్లు ఎక్కువ వినిమయం చేస్తూ 1000 రెట్లు ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్కు కారణమవుతున్నారు. అలాగే గ్లోబల్ టాప్ 10% అకౌంట్ ఫర్ 200 times ది బాటమ్ 10%. ప్రపంచంలో ఉన్న 10% పైన ఉన్నవారు 200 రెట్లు ప్రపంచంలో కింద ఉన్నవారితో పోలిస్తే అధిక వినిమయం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, సమానంగా ఈ సమస్యకు కారకులు కానప్పుడు సమానమైన బాధ్యత ఎలా ఉంటుంది? వెన్ ది కాజ్ అంటే ఈ పరిస్థితికి, క్లైమేట్ చేంజ్కు, గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్కు వీఆర్ నాట్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, సమ్ ఆర్ మోర్ కంట్రిబ్యూటింగ్ మోర్, దెన్ అందువల్ల వాళ్ళ బాధ్యత కూడా ఎక్కువ తీసుకోవాలి. యూనివర్సల్ అండ్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అనేది భారతదేశము, ఇతర డెవలపింగ్ కంట్రీస్ వాదిస్తున్నాయి. ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ అంగీకరించడం లేదు? ఇవాళ ఆధునిక టెక్నాలజీ వినిమయంలో కూడా మనకు తేడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఈ డేటా సెంటర్సు, విపరీతమైన ఎనర్జీ బకాసులు, వీళ్ళు ఇంధన బకాసులు అంటారు. అంత స్థాయిలో ఈ మీకు ఈ ఇంధన వినిమయం ఉంటుంది. సో అంత పెద్ద ఎత్తున డేటా సెంటర్సు ఎనర్జీ బకాసులాగా వాడుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక చాట్ జీపీటీలో ఒక సెర్చ్ వల్ల కాజ్ అయ్యేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గూగుల్ సెర్చ్తో పోలిస్తే 10 times, సింగిల్ గూగుల్ సెర్చ్తో పోలిస్తే చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే 10 రెట్లు గ్రీన్ హౌస్ గ్యాసెస్కు కారణమవుతుంది. ఎందుకంటే ఆ చాట్ జీపీటీ తయారు కావాలంటే డేటా సెంటర్లు పనిచేయాలి, డేటా సెంటర్లు పనిచేయాలంటే పెద్ద ఎత్తున విద్యుత్ వినిమయం అవసరం, ఆ పవర్ కన్జంప్షన్ కావాలంటే పవర్ ప్రొడక్షన్ కావాలి, అప్పుడు అనివార్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణమవుతుంది. సో ఇలా అందరూ ఒకే రకంగా లేరు. దీటి సమస్య బాధితులేమో పేదవారు ఎక్కువ. మీరు ఒక అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, దేశంలో కూడా చూడండి, ఒక డీజిల్ కార్, లగ్జరీ కార్ వేసుకొని రోజు ప్రయాణం చేసే వ్యక్తి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వ్యక్తితో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తుంటాడు. ఎందుకంటే బస్ అనేది ప్రయాణం చేసినప్పుడు అందులో 50 మంది 60 మంది కంట్రిబ్యూట్ చేస్తారు ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్కు, ఆ డీజిల్ కన్జంప్షన్ వల్ల జరిగే గ్రీన్ హౌస్ గ్యాసెస్కు. కానీ కారులో పోతున్న వ్యక్తి ఒక్కడే పోతాడు. అందువల్ల మీకు మరి అనుభవించే వాళ్ళు ఎవరు? ఆ గ్యాసెస్ ఎమిషన్ వల్ల రోడ్డు పక్కన ఉన్న స్లమ్స్లో ఉండేవారు, వారు లెడ్ పీల్చి వారి బ్లడ్లో లెడ్స్ డెన్సిటీ పెరిగి అనారోగ్యానికి మాత్రం వారు కారణమవుతాడు. అంటే ప్రపంచంలో విలాసవంతుల, ధనవంతుల, ఐశ్వర్యవంతుల వస్తు వినిమయ విశృంఖల సంస్కృతి కూడా వాతావరణ మార్పుకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుంది. ద లగ్జూరియస్ లైఫ్ స్టైల్స్, లగ్జూరియస్ కన్జంప్షన్ ఆఫ్ ద రిచ్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ మోర్ టు ద క్లైమేట్ చేంజ్. ఇది భారతదేశం కానీ ఇతర దేశాలు చెప్పేది. అందుకే భారతదేశం ఎకనామిక్ సర్వేలో కూడా వాదించింది ఏంటంటే, అసలు ఇవాళ కన్జంప్షన్కు ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నారు. అంటే ఉదాహరణకు మీరు బొగ్గు ఆధారిత విద్యుత్ వాడద్దు, అణు విద్యుత్తు వాడాలి, లేదు సోలార్ ఎనర్జీ వాడాలి అని చెప్తున్నారు. ఇది సమస్యకు కొంతమేరకు మాత్రమే పరిష్కారం. ఎందుకంటే ఆ సోలార్, నేను ఇంతకుముందు చెప్పినట్లు, సోలార్ ఎనర్జీ తయారు చేయాలన్నా ఆ ప్యానల్స్కు అనివార్యంగా మీకు రేర్ ఎర్త్ మెటల్స్ కావాలి. రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ట్రాక్షన్ ఇది హైలీ పొల్యూటింగ్. అది చాలా తీవ్రమైన, ఇప్పుడు ఉదాహరణకు కోబాల్ట్ ఉంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 80% ఆఫ్ కోబాల్ట్ రిజర్వ్స్ అక్కడే ఉన్నాయి. మరి ఆ దేశం ఎంత పేద దేశం ఇది చూడండి. అక్కడ లేబర్ స్టాండర్డ్స్ ఉండవు, ఎక్స్ట్రాక్షన్లు, ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ఉండవు. ఈ రేర్ ఎర్త్ మెటల్ చాలా మట్టుకు అవి రేరే కాదు, కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్గా పిలువబడేవా ఆ మెటల్స్ భూమిలో దొరుకుతాయి, బాగానే దొరుకుతాయి, కానీ చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లు దొరుకుతాయి. అంటే నీవు పెద్ద ఎత్తున ఎక్స్ట్రాక్ట్ చేసి మైనింగ్ చేస్తే అందులో ఏ కొద్ది మాత్రమే దొరుకుతుంది. దానివల్ల ఇది పర్యావరణానికి తీవ్రమైన విధ్వంసానికి కారణమవుతాయి. అందువల్ల ఆల్టర్నేట్సే కాదు అండ్ ఓవర్ కన్జంప్షన్ ట్యాకిల్ చేయాలి. ఇవాళ ధనిక దేశాలలో ఉన్న విశృంఖల వినిమయ సంస్కృతిని టార్గెట్ చేయాలి అన్నది భారతదేశ వాదన. ఎకనామిక్ సర్వేలో కూడా మన భారత కేంద్ర ప్రభుత్వం కూడా మిషన్ లైఫ్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ రావాలి, కన్జంప్షన్ అటాక్ చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ రావాలి తప్ప కేవలం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి ఆల్టర్నేట్ కన్జంప్షన్ ఒకటే పరిష్కారం కాదు. దీనికి ఓవర్ కన్జంప్షన్, ఎక్సెసివ్ కన్జంప్షన్ను అడ్రస్ చేయాలి అని ఎకనామిక్ సర్వే 2023-24 వాదించింది. అయితే ఈ వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ను ఎదుర్కోవటానికి అంతర్జాతీయంగా జరగాల్సిన కృషిలో కీలకమైంది ఈ ప్రిన్సిపల్ యూనివర్సల్ బట్ డిఫరెన్షియేట్ రెస్పాన్సిబిలిటీ అనే ప్రిన్సిపల్ను ధనిక దేశాలు అంగీకరించాలి. ఇక ఓవర్ ఎ లాంగ్ అవర్ పీరియడ్ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రపంచంలో వాతావరణ మార్పును ఎదుర్కోవటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. తాజాగా డిసెంబర్ 2023లో కూడా COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 కూడా జరిగింది. సో ఈ సమావేశాల్లో ప్రధానంగా 3 అంశాలు చర్చిస్తున్నారు. ఒకటి మిటిగేషను, 2 అడాప్టేషను, 3వది ఫైనాన్స్, క్లైమేట్ ఫైనాన్స్. అయితే ధనిక దేశాలు తెలివిగా అడాప్టేషన్ను చర్చకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే అడాప్టేషన్కు ఎప్పుడైతే చర్చకు వస్తుందో ఆటోమేటిక్గా దాని ఖర్చులు ఎవరు భరించాలి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏంటి అనే ప్రశ్న వస్తుంది. సో మిటిగేషన్ అంటే ఏంటి, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ను ఎలా తగ్గిస్తారు, సో నేషనల్లీ డిటర్మైన్డ్ కమిట్మెంట్స్ ఏంటి, సో జాతీయ స్థాయిలో ఒక్కొక్క దేశం ఏ టార్గెట్ పెట్టుకొని గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ను, మీథేన్ ఎమిషన్ను తగ్గించటానికి లక్ష్యాలు ఎలా పెట్టుకుంటాయి, ఏ ఏ చర్యలు తీసుకుంటారు, వాట్ ఆర్ ది నేషనల్లీ డిటర్మైన్డ్ కమిట్మెంట్స్ అండ్ ఆల్సో వాట్ స్టెప్స్ డూ దే టేక్. ఉదాహరణకు రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని ఏ రకంగా ఉత్పత్తి చేస్తాం, ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాల వినిమయాన్ని ఎలా తగ్గిస్తాం, ఇలా వివిధ రకాల వ్యవస్థలలో తీసుకునే చర్యల ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీని ఎలా పెంచుతాం, ఇలా ఈ చర్యల ద్వారా ఎంత మేరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ను టార్గెట్ పెట్టుకొని తగ్గిస్తామన్నది మొదటి అంశం. సో ఇక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు మన దేశం కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేస్తున్నవి అందరికీ ఒకే రకమైన టార్గెట్లు ఉండరాదు. ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఒకే స్థాయిలో ఎకనామిక్ డెవలప్మెంట్లో లేవు. అందువల్ల ఎకనామిక్ డెవలప్మెంట్లో వెనుకబడిన దేశాలు అనివార్యంగా తాము ఎకానమీ డెవలప్ కావాలి అంటే ఎనర్జీ అవసరం. అందువల్ల ఈ టార్గెట్స్ పెట్టి బలవంతాన రుద్దితే ఎకనామిక్ డెవలప్మెంట్ కాంప్రమైజ్ అవుతుంది, ఆర్థికాభివృద్ధి సన్నగిల్లుతుంది. అందువల్ల ధనిక దేశాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ కమిట్మెంట్ తీసుకోవాలి. ఇండస్ట్రియలైజ్ కంట్రీస్, రిచర్ నేషన్స్ హూ ఆర్ హిస్టారికల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎమిషన్స్, చారిత్రకంగా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ముందుండి పారిశ్రామిక విప్లవంలో అప్పటి నుంచి కూడా ఈ విషవాయువుల్ని ప్రకృతిలోకి పర్యావరణంలోకి వదులుతున్న దేశాలు ఇప్పటికీ కూడా తమ ఓవర్ కన్జంప్షన్ విశృంఖల వినిమయం ద్వారా వదులుతున్న కంట్రీస్ ఎక్కువ లక్ష్యాలు తీసుకోవాలి. సో ద ఎమిషన్ టార్గెట్ షుడ్ బి హయ్యర్ ఫర్ ద రిచర్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ హూ హ్యావ్ బీన్ పొల్యూటింగ్ ది ఎర్త్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ది హిస్టరీ and who continue to cause greater greenhouse gases emission due to their overconsumption. ఇది మనం చెప్పేది మిటిగేషన్. ఇక రెండవది అడాప్టేషను, దానికి లింక్ అయి ఉన్నది క్లైమేట్ ఫైనాన్స్. అడాప్టేషన్ అంటే ఏమిటి? ముఖ్యంగా ఇండియా, భారతదేశం కానీ అలాగే ఇతర డెవలప్డ్ కంట్రీస్ కానీ మనం అడాప్టేషన్పై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చించాలి అని వాదించాం. ఇటీవల డిసెంబర్ 2023లో జరిగిన COP28లో కూడా అడాప్టేషన్ పైన ఆశించిన ఫోకస్ లేదు అంటూ ఆఫ్రికా నాయకత్వంలో డెవలప్డ్ కంట్రీస్ కొట్లాడాయి. సో ఏంటి అడాప్టేషన్ అంటే? యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC వారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఇప్పటికీ మనము మన సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు తీసుకుంటాం, ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవటానికి, భవిష్యత్తులో రానున్న సవాళ్ళను ఎదుర్కోవటానికి ఏ రకమైన మార్పుల్ని సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్లో తీసుకుంటాం అన్నది క్లైమేట్ అడాప్టేషన్ అంటారు. అంటే వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ డి వి టేక్ in social, economic and ecological systems to address the present consequences of climate change and expected consequences of climate change. అంటే ఇప్పటికే వాతావరణ మార్పు ప్రభావంతో వరదలు పెరుగుతున్నాయి, ఉదాహరణకు కరువులు పెరుగుతున్నాయి, వీటిని ఎదుర్కోవాలి. ఈవెన్ హెల్త్ సమస్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO 2023 రిపోర్ట్ ప్రకారం 50 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ బారిన పడ్డారు. ఒకప్పుడు డెంగ్యూ 1970s లో వరల్డ్లో 9 కంట్రీస్లో ఉండేది. ఇప్పుడు ఇది 100 కంట్రీస్లో డెంగ్యూ రిపోర్ట్ అవుతుంది. ఒకప్పుడు సీజన్లో, కేవలం మాన్సూన్ సీజన్లోనే డెంగ్యూ రిపోర్ట్ అయ్యేది. ఇప్పుడు డెంగ్యూ కేసులు ఇయర్ అంతా రిపోర్ట్ అవుతున్నాయి. మీకు 2023 డిసెంబర్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 5 million cases reported in 80 countries. The world has seen dengue epidemic and a World Health Organization report chesindi. Ante ekkada 9 countries 1970s, 50 ఏళ్ల క్రితం it was just confined to 9 countries. Now it is spread over 100 countries. ఇదే కాకుండా మలేరియా లాంటి డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. మరి వాటిని ఎదుర్కోవటానికి మీకు డెడికేటెడ్ హాస్పిటల్స్ కావాలి, వ్యాక్సిన్స్ కావాలి. అది అడాప్టేషన్ అంటే. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం. మీరు ఇప్పుడు ఎమిషన్స్ తగ్గించినా కూడా ఇప్పుడు ఈ సవాల్ సంగతి ఏంటి? ఎమిషన్ తగ్గిస్తాం, ఇప్పుడు డెంగ్యూ పెరుగుతోంది, మరి ఈ డెంగ్యూని ఎదుర్కోవడం ఎలా? అలాగే వరదలు వస్తున్నాయి, కరువు వస్తున్నాయి. సో వీటిని అంటే ఆల్రెడీ ఇప్పుడే క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న పర్యవసనాలను ఎదుర్కోవాలి, రానున్న పర్యవసనాలు ఎదుర్కోవాలి. దాన్నే క్లైమేట్ అడాప్టేషన్ అంటారు. సో క్లైమేట్ అడాప్టేషన్లో అనేక చర్యలు ఉంటాయి. ఉదాహరణకు IPCC 2023 రిపోర్ట్ ప్రకారం పోర్టబుల్ వాటర్ను కల్పించాలి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎదుర్కోవటానికి. ఆగ్రో ఫారెస్ట్రీని డెవలప్ చేయాలి. డ్రాట్ రెసిస్టెన్స్ క్రాప్స్, కరువును, నీటి ఎద్దడిని తట్టుకొనగలిగే వంగడాలు డెవలప్ చేయాలి అని IPCC నివేదిక రికమెండ్ చేసింది. సో ఇలా క్లైమేట్ అడాప్టేషన్ పైన కేంద్రీకరించాలి అనేది. కానీ అన్ఫార్చునేట్లీ క్లైమేట్ అడాప్టేషన్ పైన ఇప్పుడు అవసరము ఉన్న దాంతో పోలిస్తే ఖర్చు పెట్టే చాలా తక్కువ. ఇవాళ ప్రపంచ దేశాలు ఖర్చు పెడుతున్న దానితో పోలిస్తే క్లైమేట్ అడాప్టేషన్ కావాల్సిన ఫైనాన్స్ రిసోర్సెస్ 18 times ఎక్కువ. అండ్ వాట్ వీఆర్ స్పెండింగ్ నౌ అండ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు అచీవ్ దిస్ క్లైమేట్ అడాప్టేషన్ గోల్స్. అంటే ఇవాళ పేద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకొని మనుగడ సాధించటానికి చేయాల్సిన పనులకు కావాల్సిన ఖర్చు ఇప్పుడు పెడుతున్న దాంతో పోలిస్తే 18 రెట్లు ఎక్కువ పెట్టాలి. సో హౌ మచ్ ఇట్ ఈజ్ అండర్ ఫైనాన్స్, హౌ మచ్ దిస్ క్లైమేట్ అడాప్టేషన్ ఈజ్ అండర్ ఫైనాన్స్ అన్న దానికి ఇదొక ఉదాహరణ. అలాగే మీకు ఓవరాల్గా కూడా క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవటానికి ఒక అడాప్టేషనే కాదు, మిటిగేషను, ఇతర అన్ని రకాల క్లైమేట్ చేంజ్ ఎఫర్ట్స్కు $6 trillion 2030 నాటికి అవసరము అని అంచనా. $6 trillion, కానీ $6 లక్షల కోట్ల అవసరం. కానీ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించినది ఎంత అంటే కేవలం $100 బిలియన్. ఇచ్చింది $83 బిలియన్. యుఎన్ఎఫ్సిసిసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28లో కూడా ఈ చర్చకు వచ్చింది. అవసరమేమో 2030 వరకు మీకు $6 ట్రిలియన్ కావాలి, కానీ 2020 వరకు ఇచ్చింది ఎంత? కేవలం $100 బిలియన్ ఇస్తామన్నది. కమిటెడ్ ఇస్ $100 బిలియన్, యాక్చువల్లీ గివెన్ ఇస్ $83.8 బిలియన్. అందుకే COP28లో కూడా ఈ గ్యాప్ను ఎలా ఫిలప్ చేయాలి అని చర్చ జరిగింది. అలాగే మీకు ఈ ఇచ్చిన దాంట్లో కూడా ఈ $100 బిలియన్ కూడా 2/3 లోన్స్ రూపంలోనే ఇచ్చారు. అంటే ఆ అప్పుల భారాన్ని కూడా డెవలపింగ్ కంట్రీస్ భరించాలి. అలాంటప్పుడు వాళ్ళు క్లైమేట్ అడాప్టేషన్ ఎందుకు చేస్తారు, ఎందుకు గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గిస్తారు? ఇప్పుడు ఉదాహరణకు బొగ్గుతో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు, దాంతో సోలార్ ఎనర్జీతో ఉత్పత్తి చేయాలి అంటే కాస్ట్తో కూడుకున్నది ట్రాన్సిషన్. క్లైమేట్ ట్రాన్సిషన్ ఇది కాస్ట్లీ. సో ఆ ట్రాన్సిషన్కు వాళ్ళు డబ్బులు పెట్టలేని పేద దేశాలు అనివార్యంగా కోల్ మీద ఆధారపడతాయి. కానీ దానివల్ల జరిగే నష్టం అన్ని దేశాలకు ఉంటుంది. ఐ షుడ్ డెవలప్డ్ కంట్రీస్ స్పెండ్ అంటే వారు హిస్టారికల్గా ఎర్త్ వేడెక్కడానికి కారకులయ్యారు. అంతే సమయంలో ది ప్రాబ్లమ్ ఇన్ వన్ ప్లేస్ విల్ ఎఫెక్ట్ ద అదర్. ఇప్పుడు కాంగోలో ఎంపాక్స్ పడితే అది ప్రపంచమంతా వ్యాపించలేదా? 9 కంట్రీస్కే పరిమితమైన డెంగ్యూ 100 కంట్రీస్కి విస్తరించలేదా? సో అందువల్ల డెవలప్డ్ కంట్రీస్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే వరల్డ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్, ఎర్త్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. ఒక చోట క్లైమేట్ చేంజ్ ఎదుర్కోకపోతే అది ఇంకో చోట ఎఫెక్ట్ అవుతుంది. కానీ అందరూ ఎదుర్కోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు భారతదేశం లాంటి దేశము, ఇప్పుడు మనము యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్కు ఇచ్చిన నివేదికలో భారతదేశం చెప్పింది ఏంటంటే వీఆర్ స్పెండింగ్ 5.6% ఆఫ్ అవర్ జీడిపి అండ్ క్లైమేట్ అడాప్టేషన్. క్లైమేట్ అడాప్టేషన్లో అనేకం ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు వాటర్ స్కేర్సిటీని ఎదుర్కోవటానికి చెక్ డ్యామ్లు కట్టడం కూడా క్లైమేట్ అడాప్టేషనే. అలాగే నీటి ఎద్దడిని ఎదుర్కొని పంటల వంగడాలు రూపొందించాలి. క్లైమేట్ రెసిస్టెన్స్ అంటే మీకు డ్రాట్ రెసిస్టెన్స్ వంగడాలని, డాట్ రెసిస్టెన్స్ క్రాప్స్ను గ్రో చేయడం కూడా క్లైమేట్ అడాప్టేషనే. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేసి వరదలని ముందుగా అంచనా వేసి చర్యలు తీసుకోవడం కూడా క్లైమేట్ అడాప్టేషనే. సో ఇవన్నీ కూడా క్లైమేట్ అడాప్టేషన్ కిందకి వస్తుంది. సీ వాల్స్ కట్టుకోవడం క్లైమేట్ అడాప్టేషనే. సో ఈ క్లైమేట్ అడాప్టేషన్ చర్యలకు అవసరమైన ఇప్పుడు ఈ వ్యాక్సిన్ డెవలప్ చేసుకోవడం, డెడికేటెడ్ హాస్పిటల్స్ డెవలప్ చేయడం. ఇప్పుడు ఒక ఆసుపత్రిలో డెంగ్యూ కోసం ఒక వార్డు కట్టడం కూడా క్లైమేట్ అడాప్టేషన్ కిందకే వస్తుంది. ఇదంతా కలిపితే 5.6% ఆఫ్ జీడిపి ఖర్చు పెడుతున్నాం. నెక్స్ట్ 7 ఇయర్స్లో భారతదేశం 57 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతుంది క్లైమేట్ అడాప్టేషన్కు. 57 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. అందుకే భారతదేశం లాంటి దేశం ఇంత ఖర్చు పెడుతుంటే ఇక పేద దేశాలకి ఎంత ఖర్చు పెట్టాలి, వాటి పరిస్థితి అందుకు అనుమతిస్తుందా? కానీ అన్ఫార్చునేట్లీ క్లైమేట్ ఫైనాన్స్ రిక్వైర్మెంట్కు అవైలబిలిటీకి ఇంత తేడా. నేను ఇదివరకు చెప్పిన మీకు $6 లక్షల కోట్ల $6 ట్రిలియన్ అవసరం ఉంటే ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చింది 2020 నాటికి $100 బిలియన్, సమకూర్చింది $83.8 బిలియన్. ఇందులో 2/3 లోన్స్. అందువల్ల ఈ క్లైమేట్ అడాప్టేషన్ పైన ఫోకస్ కావాలి. అలాగే క్లైమేట్ ఫైనాన్స్ డెవలప్డ్ కంట్రీస్ అవసరమైన ఫైనాన్స్ను, టెక్నాలజీని కంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే టెక్నాలజీ గ్యాప్ కూడా చాలా తీవ్రంగా ఉంది క్లైమేట్ అడాప్టేషన్లో. సో టెక్నాలజీ అండ్ ఫైనాన్సెస్ను కంట్రిబ్యూట్ చేయకుండా క్లైమేట్ చేంజ్ను ఈ ప్రపంచంలో ఉన్న పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అందుకోలేవు. దే కెనాట్ కంట్రిబ్యూట్ టు ది ఎఫర్ట్స్ టువర్డ్స్ క్లైమేట్ చేంజ్. అయితే ఈ క్లైమేట్ అడాప్టేషను, క్లైమేట్ చేంజ్ మిటిగేషను, అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్, వీటిని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఆర్థికాభివృద్ధిని, వాతావరణ మార్పును ఎదుర్కోవటానికి మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ అంటే ఉద్గారాలను తగ్గించడము, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడుతున్న పర్యవసనాలను తట్టుకొని నిలబడడం. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవైపు ఎకనామిక్ డెవలప్మెంట్ అవసరాలు ఉన్నాయి, అదే సమయంలో క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో దేశానికి అలాగే ప్రపంచంలో కూడా అనేక సవాళ్ళు ఉన్నాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంత సులభమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనివార్యంగా మనకు ముందుకు సాగాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు ఆధునిక టెక్నాలజీలను మనం ఎంబ్రేస్ చేయాలి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. కానీ చాలామందికి తెలియదు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ ద్వారా పెద్ద ఎత్తున ఇంధన వినిమే అవసరం. ఇవాళ ఒక చిప్ తయారు చేయాలంటే భారీ ఎత్తున వాటర్ అవసరం, పవర్ అవసరం. మీకు ఒక మెటా అంటే ఫేస్బుక్ను కంపెనీ, ఇప్పుడు మెటా, అది ఒక డేటా సెంటర్లో వినియోగించే ఎలక్ట్రిసిటీ 70 లక్షల ల్యాప్టాప్లు 8 గంటల పాటు వాడితే ఎంత కరెంటు కాలుతుందో అంత కరెంట్ తింటుంది. దీన్ని అందుకే ఎకనామిక్ సర్వే వీళ్ళను ఇంధన బకాసురులుగా, ఈ న్యూ టెక్నాలజీని అభివర్ణించింది, టెక్ బకాసురాసని. అంటే అవి భారీ ఎత్తున ఈ డేటా సెంటర్సు మ్యాసివ్ ఎనర్జీ కన్జంప్షన్తో నడవాలి. అలా మామూలుగా ఎనర్జీ ఇంధనం కాదు, కొన్ని లక్షల ల్యాప్టాప్లు 8 గంటల పాటు వాడితే ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో ఒక్క డేటా సెంటర్ మెటాది మెయింటైన్ చేయడానికి వాడాలి. ఒక్క గూగుల్ సెర్చ్ వాడే ఎలక్ట్రిసిటీతో పోలిస్తే మీకు ఒక జనరేటివ్ ఏఐ ChatGPT సెర్చ్ 10 times మోర్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే అది 100,000 సోర్సెస్లో ఉన్న డేటాను స్టడీ చేసి మనకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇవాళ ఒక క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీసు, ఇవన్నీ కూడా హైలీ ఎనర్జీ కన్జ్యూమింగ్ టెక్నాలజీస్. మనకు ఈవెన్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే శిలాజ ఇంధనాలు కానీ రిన్యూవబుల్ ఎనర్జీస్ అంటారు. అంటే ఇవి సాంప్రదాయేతర ఇంధన వనరులు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ వాడాలి అంటే అనివార్యంగా సోలార్ ప్యానల్స్ తయారు చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్కు మనము ఇండియాలో క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవటానికి వీఆర్ ఇంక్రీజింగ్లీ మూవింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈ మొబిలిటీ అంటాం. సో ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీకి షిఫ్ట్ కావాలి అంటే కావలసినటువంటి ప్యానల్స్ కావాలి, బ్యాటరీస్ కావాలి. ఈ బ్యాటరీ కావాలి అంటే రేర్ ఎర్త్ మెటల్స్ అయిన కొబాల్ట్, నికెల్ ఇలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అది మళ్ళీ పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతుంది. సో అందువల్ల ఈ ఒక బ్యాటరీ తయారు చేయాలన్నా, ఒక సోలార్ ప్యానెల్ తయారు చేయాలన్నా హైలీ ఎనర్జీ కన్స్యూమింగ్. మీకు అనుకుంటాం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వల్ల ఎనర్జీ కన్జంప్షన్ తగ్గిపోతుందని. ఒకవైపు తగ్గుతుంది, కానీ అదే వైపు మళ్ళీ పెరుగుతుంది కూడా. అందువల్ల ఇది ఒక వెరీ బిగ్ ఛాలెంజ్, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం ఎలా అని. మీకు ఉదాహరణకు బయోఫ్యూయల్స్ అవసరము. బయోఫ్యూయల్స్ వినిమయం పెరగడం వల్ల మీకు ఆటోమేటిక్గా శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గుతుంది. కానీ ఈ బయోఫ్యూయల్ వాడకం వల్ల ఫుడ్ స్కేర్సిటీ, ఆహార భద్రత సవాల్గా మారచ్చు. సో అందువల్ల ఇలా ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఒక ఛాలెంజ్ని అడ్రస్ చేసే క్రమంలో అనివార్యంగా ఇంకో ఛాలెంజ్ వస్తుంది. అందువల్ల మనకు ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ సొల్యూషన్కు వెళ్ళలేం. అందుకే ఎకనామిక్ సర్వేలో చెప్పింది, 2023 ఎకనామిక్ సర్వేలో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్, క్లైమేట్ చేంజ్ గోల్స్ను, ఎకనామిక్ డెవలప్మెంట్ గోల్స్ను బ్యాలెన్స్ చేయాలి. ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ కన్జంప్షన్తో పాటు ఓవర్ కన్జంప్షన్ను మనం ట్యాకిల్ చేయాలి. అందువల్ల ఆల్టర్నేటివ్ కన్జంప్షన్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు సోలార్ ఎనర్జీ తయారు కావాలన్నా, ఈ మొబిలిటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ కావాలన్నా అనివార్యంగా మళ్ళీ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఉంటుంది, పర్యావరణ విధ్వంసం ఉంటుంది. అందువల్ల పరిష్కారం ఏంటి? ఈ ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ద రిచ్, ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ద అఫ్లియంట్ అంటే ధనిక దేశాల, ధనవంతుల విలాస వస్తు వినిమయము తగ్గడము తప్ప మరో మార్గం లేదు అని ఎకనామిక్ సర్వే పేర్కొంది. సో ఎకనామిక్ సర్వే మనిషికి, ప్రకృతికి ఉండే ఈ సంబంధాన్ని పునరుద్ధరించాలి. మానవుడు ప్రకృతి అనే సంబంధము మన ధర్మశాస్త్రాలు అన్నీ చెప్పిన సంబంధం ఇది. అందుకే ప్రకృతిని ఆరాధించడం అనేది భారతీయ సంస్కృతిలోనే ఉన్నటువంటి ఒక అంశం అని కూడా ఎకనామిక్ సర్వే పేర్కొంది. ఇక దేశీయంగా ఏం చేయాలి? నిజమే, మన తలసరి వినిమయం తక్కువ కంపారిటివ్లీ. ఇప్పుడు ఉదాహరణకు ఇండియాలో పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ 2.8 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 2.8 tons. అదే యూరోప్లో అది 8 tons, అమెరికాలో 16 tons. సో టోటల్గా భారతదేశము 140 crore పాపులేషన్ ఉండడం వల్ల మనం ఎక్కువ ఇంధన వినిమయం చేస్తున్నాం. నిజమే, కాదని ఎవరు అనడం లేదు. ఇప్పటికీ కూడా 60% ఆఫ్ మన ఎనర్జీ ప్రొడక్షన్ కోల్ బేస్ నుంచి మనము నాన్ ఫాజిల్ ఫ్యూయల్కి షిఫ్ట్ కావాలి. కానీ టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ బై ఇండియా ఎక్కువ కావచ్చు, కానీ పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ బై ఇండియా ఇస్ మచ్ లెస్ కంపేర్డ్ టు అమెరికా అండ్ యూరప్. హిస్టారికల్గా కూడా అమెరికాతో పోలిస్తే, యూరప్తో పోలిస్తే మన కంట్రిబ్యూషన్ టు గ్రీన్ హౌస్ గ్యాసెస్ తక్కువ. అందువల్ల మనం 2.8 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ ఎవ్రీ ఇయర్ ఎనర్జీ మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ను మనం వదులుతుంటే, అలాగే నాట్ ఎనర్జీ కన్జంప్షన్, సారీ, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ మనం 2.8 tons ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తుంటే, యూరప్ 8 tons ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ను, అమెరికా 16 tons ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ను వదిలేస్తుంది భూమిలోకి. పర్ క్యాపిటా మనం చాలా తక్కువ, కానీ మన పాపులేషన్ ఎక్కువ కనుక ఓవరాల్గా తీసుకుంటే మన ఎనర్జీ కన్జంప్షన్ పెరుగుతోంది, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ పెరుగుతుంది. అందువల్ల అంతర్జాతీయంగా క్లైమేట్ జస్టిస్, క్లైమేట్ అడాప్టేషన్, క్లైమేట్ ఫైనాన్స్, వీటిపైన మనము ఇతర డెవలపింగ్ కంట్రీస్తో కలిసి మీరు ఒక సమతుల్యమైన న్యాయమైన వాతావరణ కమిట్ నిబద్ధతల కొరకు, వాతావరణ మార్పు వ్యూహాల కొరకు మనం కష్టం పోరాడాల్సిందే. ఈక్విటబుల్ మీకు ఆ బ్యాలెన్స్డ్ క్లైమేట్ ఆర్డర్ కొరకు. కానీ అదే సమయంలో we cannot be oblivious to the fact that India is the third largest emitter of greenhouse gases. ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ను వదులుతున్న దేశం భారతదేశం. అందువల్ల మన గ్రీన్ ట్రాన్సిషన్ కూడా చాలా కీలకం. ఇంటర్నేషనల్గా పాలసీస్లో మార్పు కొరకు ప్రయత్నిస్తూనే గ్రీన్ ట్రాన్సిషన్ కొరకు కూడా మనము కృషి చేయాలి. ఈ గ్రీన్ ట్రాన్సిషన్లో ఏంటి? నేను మొదట్లోనే చెప్పినట్లు ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఈజ్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ పవర్ ఇండస్ట్రీ. ఇక్కడ పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి. మనము నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి. అంటే శిలాజ ఇంధనాలు, పెట్రోలు, డీజిల్ పైన వాడకంని కంపారిటివ్లీ తగ్గించాలి, వాటి రిలయన్స్ని తగ్గించాలి. ఇప్పటికే ఆ ప్రయత్నం చేస్తున్నాం మనము. ఇప్పుడు ఆల్రెడీ మనము యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్కు COP 28కు ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మన టోటల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో మోర్ దెన్ 45% నాన్ ఫాసిల్ ఫ్యూయల్, అంటే శిలాజ ఇంధనాలు కాకుండా ఇతర సోర్సెస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు, మన మొత్తం కరెంట్ ఉత్పత్తిలో 40%. మన టార్గెట్ నేషనలీ డిటర్మైన్డ్ కమిట్మెంట్ ఏంటి? అంతర్జాతీయ కన్వెన్షన్కి ఇచ్చింది 50% అని. 2030 వరకు 50% ఆఫ్ అవర్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ షుడ్ బి గ్రీన్ పవర్ అని. ఆల్రెడీ మనం 45% చేరుకున్నాం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీ, శిలాజ ఇంధనాల ద్వారా కాకుండా ఉత్పత్తి చేసేది. సో అందువల్ల భారతదేశం ఈ ఎనర్జీ ట్రాన్సిషన్, క్లీన్ ఎనర్జీస్ వైపుగా ట్రాన్సిషన్ చేయాలి. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పటికీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీస్ ఆర్ కాస్ట్లియర్. అవి ఈవెన్ టుడే వాటి టెక్నాలజీ అప్గ్రేడేషన్ కావాలి, వాటి ఖర్చు తగ్గించాలి. బట్ ఒక మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ ఆ దిశగా మన ఇంటర్నేషనల్ సోలార్ కన్వెన్షన్లో కూడా ఇండియా భాగస్వామి. అన్ని రకాల ఇతర రకాల సాంప్రదాయేతర ఇంధన వనరులను పెంపొందించాలి. అలాగే ఎనర్జీ సేవ్డ్ ఈజ్ మోర్ దెన్ ఎనర్జీ ప్రొడ్యూస్. ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ మనం సేవ్ చేస్తే ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడక్షన్ ఆపినట్టే మనం. అందువల్ల ఎనర్జీ సేవ్ చేయడం పెరగాలి. దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మారాలి. అందుకే మిషన్ లైఫ్ అనేటువంటి కార్యక్రమానికి కూడా భారతదేశం ప్రతిపాదించింది. మనము తినే ఆహారం నుంచి మొదలుకొని మన జీవన శైలి వరకు ఎనర్జీ డిపెండెన్సీని మనం ఎంత తగ్గిస్తాం. అవర్ రిలయన్స్ ఆన్ ఎనర్జీ షుడ్ బి కమ్ డౌన్. ఇక్కడ వ్యక్తులుగా మన ఇండివిజువల్ కమిట్మెంట్స్, సోషల్ కమిట్మెంట్, నేషనల్ కమిట్మెంట్, కలెక్టివ్ కమిట్మెంట్, ఇండివిజువల్ కమిట్మెంట్, వ్యక్తిగత బాధ్యత, సమిష్టి బాధ్యత ఉండాలి. అందువల్ల కేవలం ఇంటర్నేషనల్ గోల్సే కాదు, మిషన్ లైఫ్. అందుకే మనం ఇప్పుడు సీరియల్స్ ప్రొడక్షన్ను మనంలో మార్పు మిల్లెట్ ప్రొడక్షన్ వైపుగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే మిల్లెట్స్ యూజ్ లెస్ వాటర్. లెస్ వాటర్ అన్నప్పుడు ఆటోమేటిక్గా వాటి పంపింగ్ చేస్తానికి లెస్ ఎనర్జీ కన్సంప్షన్ కూడా ఉంటుంది. సో అందువల్ల మీకు డ్రాట్ రెసిస్టెంట్గా ఉంటుంది. తక్కువ వర్షపాతంలో కూడా క్లైమేట్ అడాప్టేషన్. అందుకే వాటిని క్లైమేట్ సీరియల్స్ అని కూడా అంటారు. మిల్లెట్స్ను క్లైమేట్ స్మార్ట్ సీరియల్స్ అంటారు. అందువల్ల మిల్లెట్ కన్సంప్షన్ను మనం పెంచడానికి నేషనల్ మిల్లెట్ మిషన్ను మనం పిలిపించాం. అలాగే పవర్ను సేవ్ చేయడానికి ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచడం, ఇంధన వినిమయ సామర్థ్యాన్ని పెంచడం. ఉదాహరణకు గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ అంటే మనం కట్టే భవనాల్లో వాడేటువంటి మెటీరియల్స్, అలాగే వాటి లైటింగ్ అండ్ వెంటిలేషన్ ఎఫెక్టివ్గా ఉండడం ద్వారా ఇంధన వినిమయాన్ని తగ్గించాలి. మనం ఇప్పుడు చీకటి గదులు కట్టామనుకోండి, రోజంతా లైట్ వేసి ఉండాలి. కానీ మనం వెలుతురు బాగా వచ్చేటట్టు ఇల్లు కట్టుకున్నామనుకోండి, లైట్ కరెంట్ లేకుండా కూడా ఇల్లు ఇంట్లో వెలుతురు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అందుకే పెద్ద పెద్ద ఇప్పుడు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద గ్రీన్ బిల్డింగ్. అది ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తెచ్చుకుంది గ్రీన్ ఎయిర్పోర్ట్ అని. సో ఇలా గ్రీన్ కన్స్ట్రక్షన్, ఈవెన్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో కూడా గ్రీన్ మెటీరియల్స్ అంటే పర్యావరణ కాలుష్యానికి తక్కువ కంట్రిబ్యూట్ చేసేటువంటి మెటీరియల్స్ను వాడాలి. సో ఈ రకంగా మీకు ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ను నివారించటానికి వాడాల్సిన ఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఏంటి. ఇప్పుడు వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటే ఆటోమేటిక్గా కన్జంప్షన్ పెరిగిపోతుంది. అందువల్ల ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ను తగ్గించడం, అలాగే ఇంట్లో కూడా ఇప్పుడు ఎల్ఈడికి ట్రాన్సిషన్ అయ్యాం. ఎల్ఈడీస్ లెస్ పవర్ సేవింగ్ డివైసెస్, అవి తక్కువ విద్యుత్తును వినిమయం చేస్తాయి. సో ఇలా రూఫ్, ఇంటి పై కప్పు పైన సోలార్ ప్యానల్స్ పెట్టడం, అలాగే స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. అంటే చిన్న చిన్న కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు కూడా తమకు కావలసిన చిన్న న్యూక్లియర్ రియాక్టర్ పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఒకప్పుడు మనకు అణు రియాక్టర్లు ఇలాంటి వాటికి విధానం లేదు. అందువల్ల ఇప్పుడు స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ పాలసీ కూడా తీసుకొస్తున్నారు. సో ఇలా రకరకాల చర్యల ద్వారా ఎనర్జీ కన్జంప్షన్ను తగ్గించడం, ఎనర్జీ ఎఫిషియన్సీని పెంచడం అనేది ఒక యాక్టివిటీగా చేపట్టడం. అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయడం. నగరాల్లో అయితే 70% ఆఫ్ ద ప్రజలు ప్రజా రవాణా వాడాలి. ఎందుకంటే పర్సనల్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎనర్జీ ఇంటెన్సివ్ మోడ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్జ్యూమ్స్ లెస్ పర్ క్యాపిటల్ ఎనర్జీ. రోడ్ పైన లెస్ స్పేస్ ఆక్రమించడమే కాకుండా లెస్ ఎనర్జీని కూడా కన్స్యూమ్ చేస్తుంది. అందుకే మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని డెవలప్ చేయడము, దేశవ్యాప్తంగా మెట్రోను గణనీయంగా ఈ 10 ఏళ్ల కాలంలో విస్తరించాం. అలాగే మెట్రోనే కాదు, ఇతర ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ను పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయడాన్ని రింగ్ రైల్ అని, రింగ్ రోడ్ లాగా రింగ్ రైల్ను కూడా, రింగ్ రోడ్ చుట్టూ రింగ్ రైల్ను చేయడం, ఇలాంటివి మీకు హైవేస్ను ఆధునీకరించడం, రీజనల్ రింగ్ రోడ్స్ను పెంచడం. రోడ్ క్వాలిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతుంది. అలాగే వెహికల్స్లో కూడా మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ను మనము, లెస్ పొల్యూటింగ్ టెక్నాలజీస్ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో రావాల్సింది. అలాగే ఇండస్ట్రియల్, సెకండ్ బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇండస్ట్రీ. ఫస్ట్ది ట్రాన్స్పోర్ట్ అండ్ పవర్ అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్కు రెండవది ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో కూడా అవసరమైన మార్పులు తీసుకురావడం, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ను వాడడం, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ వాడడం ద్వారా చేయడం. అలాగే అడవుల నరికివేతను ఆపివేయడం, అఫారెస్టేషను, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్లో మార్పుల్ని మనం కంట్రోల్ చేయడము, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్లో కూడా లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ని ఎంకరేజ్ చేయడము, మనకు కరువును నిలబడేటువంటి వెరైటీస్ను మనం ఎంకరేజ్ చేయడము. సో ఇలా మన ఫుడ్ ప్రాక్టీసెస్లో కూడా మార్పులు తీసుకురావడము, ఇవన్నీ కూడా దేశీయంగా చేయాల్సినటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ను ఎదుర్కోవటానికి, ఎమిషన్ను తగ్గించడానికి చేయాల్సినటువంటి కర్తవ్యాలు. అందువల్ల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ద్వారా మాత్రమే ఇండియా కెన్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూట్ టు ద combating climate change.